బెంగళూరుకే వస్తున్న టాప్ అనలిస్ట్ టీం రెండు రోజుల పాటు ఫుల్ లెంత్ టెక్నికల్ ఫండమెంటల్ వర్క్ షాప్ తేదీ రెండు వేల పదిహేడు మే ఆరు శనివారం టెక్నికల్ వర్క్ షాప్ మే ఏడవ తేదీన ఆదివారం ఫండమెంటల్ వర్క్ షాప్ మే ఆరవ తేదీ శనివారం సాయంత్రం నెట్వర్కింగ్ డిన్నర్ టీవీలో రెగ్యులర్ గా మాట్లాడుకునే మాటలు అంటే స్టాక్ గురించి కాకుండా ఇంటర్నల్స్ మార్కెట్ ఇంటర్నల్స్ ఏంటి అటు టెక్నికల్గా ఎటువంటి స్టాక్స్ని షార్ట్ టర్మ్ పిక్ చేసుకోవాలి అదేవిధంగా ఫండమెంటల్గా ఎటువంటి స్టాక్స్ని లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకుంటే వెల్త్ క్రియేట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనే దాని మీద వివరంగా మనకి విశ్లేషణ ఉంటుంది టూ డేస్ అండి చాలా డీటెయిల్ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు సో నేను మా కొలీగ్స్ అందరూ టీవీ ఫైవ్ అనలిస్టులు ప్యానలిస్టులు అందరూ కూడా అక్కడ హాజరవుతాం అండ్ డెఫినెట్లీ మీరు అందరూ కూడా అక్కడికి వచ్చి విచ్చేసి జ్ఞానం పొంది రాబోయే రోజుల్లో తమ తమ ఫ్యామిలీస్కి వెల్త్ క్రియేట్ చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం ప్లీజ్ డోంట్ మిస్ ఇట్ డూ కమ్ అండ్ జాయిన్ అస్ ఇన్ బెంగళూరు వేదిక ఐవి శాంక్టమ్ హోటల్ టీసీఎస్ ఎదురుగా ఆనందరావు సర్కిల్ రేస్ కోర్స్ రోడ్ బెంగళూరు మరిన్ని వివరాలు రిజిస్ట్రేషన్ కు ప్రాఫిట్ యువర్ ట్రేడ్ డాట్ ఇన్ చూడండి సంప్రదించండి నైన్ ప్రాఫిట్బోర్ ట్రేడ్ డాట్ ఇన్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ తిరిగి స్వాగతం స్టాక్ మార్కెట్స్లో ప్రీ ఓపెనింగ్ సెషన్ ఫ్లాట్గా ప్రారంభమైంది ఇన్ఫ్యాక్ట్ ఇతర ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా కొద్దిగా ఫ్లాట్గా లేదా కొద్దిగా నెగిటివ్ ధోరణిలో ఉండడంతో మన మార్కెట్స్ కూడా ఫ్లాట్గా ఓపెన్ అయ్యాయి సో ప్రీ ఓపెనింగ్ నెంబర్స్ అంత ఎంకరేజింగ్గా లేవు సో ప్రస్తుతానికి అందరూ అక్షయ తృతీయ అని ఆ గోల్డ్ మీద పడి కోర్టుమిట్టాడుతున్నారు సో అదర్వైజ్ ఈక్విటీ మార్కెట్స్లో ట్రేడింగ్ వాళ్ళు కొంచెం డల్గా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఒకటి సిరీస్ ప్రారంభం అండ్ రెండవది నెక్స్ట్ వీక్ వచ్చేసి మనకు మే ఫస్ట్ హాలిడే కాబట్టి ఒక లాంగ్ వీకెండ్ మన ముందు ఉంది కాబట్టి ట్రేడర్స్ అంతగా పొజిషన్స్ క్యారీ చేసేందుకు ఇష్టపడకపోవచ్చు సో నిఫ్టీ ఒక ఐదు పాయింట్ల స్వల్ప లాభంతో కనిపిస్తుంది సెన్సెక్స్ ముప్పై వేల పాయింట్ల పైన యాభై పాయింట్ల లాభంతో ట్రేడ్ అవుతుంది సో ఈమెయిల్ సందేహాలు తీసుకుందాం సింగయ్య అన్న పేరుతో వచ్చింది బిఈపిఎల్ రికమెండ్ చేశారు నలభై రెండు రూపాయల్లో ఇప్పుడు ముప్పై ఎనిమిది అయింది కంటిన్యూ కావచ్చా ఎగ్జిట్ కావచ్చా ఐ థింక్ డెఫినెట్లీ ఇట్స్ కాల్ అండి నలభై రెండు నుంచి థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ వరకు మనం ఎక్యులేట్ చేయమని చెప్పాం సో డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు మీకు త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వ్యూ ఉంటే కనుక ఐ థింక్ డెఫినెట్లీ ఇది హోల్డ్ అని చెప్పొచ్చు అండ్ దీని ఏంటంటే ఆల్ టైమ్ హే అరౌండ్ ఫార్టీ ఫైవ్ హాఫ్ ఉంది సో ఫార్టీ ఫైవ్ హాఫ్ దాటింది అంటే కనుక సిక్స్టీ దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది సో వన్ ఇయర్ వ్యూ తోటి డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేయొచ్చు బట్ ట్రేడింగ్ పొజిషన్ ఎవరైనా అనుకుంటే కనుక స్టాప్ లాస్ పెట్టుకోవాలి సో ప్రాబ్లీ స్వింగ్లో ఏదైతే ఉందో ఐ థింక్ థర్టీ ఫోర్ ట్వంటీ కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోండి అదర్వైస్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ వన్ క్యాన్ హోల్డ్ సో మురళీకృష్ణ మెయిల్ పంపించారు పొజిషన్స్లో ఆయన అన్ని ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటున్నారట రెగ్యులర్గా ఇట్స్ ఎ గుడ్ గుడ్ థింగ్ టు డూ అండి అప్పుడప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటుంటేనే మార్కెట్స్లో ఉండే మజా తెలుస్తుంది జయశ్రీ బెంగళూరు నుంచి అడుగుతున్నారు ఎస్ చాంద్ అండ్ కంపెనీ అప్లై చేయొచ్చు అది మనకి పాజిటివ్ ఏమన్నా అయిపోయామండి మనం స్టార్ రేటింగ్ ప్రకారం ఫైవ్ ఫైవ్ స్టార్ బేసిస్లో ఫోర్ స్టార్ ఇచ్చాం మనం దానికి మంచి బ్రాండ్ పబ్లికేషన్స్ దాంట్లో చాలా రెస్పెక్టబుల్ బ్రాండ్ అనమాట సో అందులో ఇది అంటే ఒక రీసెంట్ ఫినామినాని కదా ఆల్మోస్ట్ ఒక టూ జనరేషన్స్ నుంచి రన్ అవుతున్న బ్రాండ్ సో ఇంకా ఫ్యూచర్లో కూడా గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంది సో ఇన్వెస్టర్స్ కూడా మంచి యాంకర్ ఇన్వెస్టర్స్ వచ్చారు ఐపీఓలో సో మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం నాలుగున్నర దశాబ్దాల చరిత్ర ఉన్న కంపెనీ అండ్ కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేస్తుంది కొద్దిగా సీజనాలిటీ ఉంది మార్చ్ క్వార్టర్ ముందు బాగా మంచి సేల్స్ అండ్ ప్రాఫిట్స్ చూపిస్తారు మిగతా మూడు క్వార్టర్లు డల్గా ఉంటుంది అది వచ్చి సూజు లాగా ఉంటుంది అనమాట ఎస్ఎంఎల్ఈ సూజు కూడా స్కూల్ బస్ డిమాండ్ వచ్చినప్పుడు ఏంటంటే కరెక్ట్గా అదే మార్చ్ క్వార్టర్లోనే డిమాండ్ వస్తుంది అనమాట ఎందుకంటే జూన్ నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆల్మోస్ట్ మీద సీజనాలిటీ అంటే అది గుర్తు వచ్చింది అదర్వైజ్ ఎస్ చాంద్ ఈజ్ ఏ స్ట్రాంగ్ కంపెనీ తప్పకుండా మీరు అప్లై చేయొచ్చు దయానంద్ అడుగుతున్నారు ఐడిఎఫ్సి ఎందుకు లాస్ట్ త్రీ డేస్గా ఈ స్టాక్ పెరుగుతోంది మోస్ట్ ఆఫ్ ద బ్యాంకింగ్స్ వస్తుంది ఐ థింక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మనం ఉదయం అనుకున్నాం ఐ థింక్ పెరిగిందని అదేవిధంగా ఐడిఎఫ్సి బ్యాంక్ కూడా ప్రాబ్లీ ఐ థింక్ లాస్ట్ టూ టూ త్రీ డేస్లో పెరగడం చూస్తున్నాం మనం సో వాల్యూమ్స్ కూడా క్రియేట్ అవుతున్నాయి సిక్స్ క్రోర్స్ ఉన్న వాల్యూమ్ అయింది దీని యావరేజ్ వాల్యూమ్ సిక్స్టీ ల్యాక్స్ సెవెంటీ ల్యాక్స్ అంటే టెన్ టైమ్స్ ఆఫ్ వాల్యూమ్ సో దే మెట్ బి సమ్ ఈవెంట్ ఆర్ అనౌన్స్మెంట్ అండి సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఫోర్ మంత్ హై ఇన్ కేసు దీని అబో అట్లీస్ట్ త్రీ టు ఫోర్ డేస్ క్లోజ్ అయింది అంటే కనుక మేబీ సెవెంటీ సిక్స్ నుంచి సెవెంటీ ఎయిట్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది ఎందుకు పెరుగుతుంది రీజన్ తెలియదు మేబీ సమ్ న్యూస్ మైట్ కమ్ అవుట్ టెక్నికలీ అయితే చాలా స్ట్రాంగ్గా టెడ్ అవుతుంది ఇన్ కేస్ ఎవరైనా పొజిషన్స్ తీసుకోవాలంటే కనుక సిక్స్టీ వన్ హాఫ్ టూ హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ కింద స్టాప్ లాస్ పెట్టి తీసుకోవచ్చు మేబీ సిక్స్టీ ఈరోజు సిక్స్టీ సెవెన్ అబో క్లోజ్ అయితే సెవెంటీ ఫోర్ టు సెవెంటీ ఎయిట్ దాకా అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సత్యనారాయణ సింగ్ అడుగుతున్నారు హల్దీన్ గ్లాస్ గ్రావిటా ఇండియా వండర్లా ఈ మూడు టూ ఇయర్స్ కోసం ఎలా ఉంటాయి వండర్లా మంచి పిక్ అండి మిగతా రెండు అంటే మనం ఎక్కువ ట్రాక్ చేయలేదు వండర్లో అయితే మనకు పాజిటివ్ ఉన్న కంపెనీ అది మీరు హోల్డ్ చేసిన ప్రాబ్లం లేదండి ప్రకాష్ హైదరాబాద్ నుంచి ఎన్బిసిసి నూట డెబ్బైలో ఉన్నాయి హోల్డ్ చేస్తున్నారు కంటిన్యూ చేయొచ్చు ఇది ఎక్కడ అమ్ముకోవచ్చు ఎన్బిసి ఎక్సలెంట్ థీమ్ అండి అంటే ఎక్కడ అంటే అవసరం లేకపోతే అమ్మద్దనే చెప్తారండి హోల్డ్ చేయండి అది ప్రాజెక్ట్స్ కూడా వస్తున్నాయి గవర్నమెంట్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ పుష్ ఏదైతుందో వాళ్ళు డిజైనింగ్ సపోర్ట్ ఇస్తారు సో మంచి కంపెనీ జీరో డెట్ గుడ్ డివిడెండ్ పేయింగ్ నా ఉద్దేశం మీరు హడా మీకు అవసరమేం లేదు హడాబడేం లేదనుకుంటే అమ్మకు పాటు మెట్ బెటర్ అండి తర్వాత మైల్ శివ్ కౌశిక్ అడుగుతున్నారు ఎల్ అండ్ టీ ఫైనాన్స్ అరవై రెండు రూపాయలు హోల్డ్ చేస్తున్నారు లెవెన్ హండ్రెడ్ షేర్స్ ఉన్నాయి అలాగే నీలి కమలు ఉన్నాయి టూ హండ్రెడ్ రూపీస్లో ఆర్ సిక్స్ హండ్రెడ్ రూపీస్లో రెండు వందల షేర్లు ఉన్నాయి ఏం చేయాలి రెండు రెండు కూడా చాలా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ అండి ఐ థింక్ ఓన్లీ థింగ్ మనకి ఏంటంటే లాస్ట్ ఫైవ్ టు సిక్స్ ఇది ఎయిటీ టు వన్ ట్వంటీ పెరిగింది సో మేబీ సిక్స్ మంత్స్లో ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్స్ రాకపోవచ్చు బట్ ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ డబల్ ద బ్యాంక్ ఇంట్రెస్ట్ రెండు కూడా ఓన్ చేసే స్టాక్సే ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి వన్ క్వార్టర్ ఆర్ మేబీ టూ క్వార్టర్స్ కొద్దిగా లల్గా ఉండే స్టాక్స్ ఇవి ఎందుకంటే ఒకసారి ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ పెరిగినాక సైడ్ వేస్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది బట్ అగైన్ విత్ ఇన్ వన్ ఇయర్ ప్రాబ్లీ వన్ మంత్లోనే మనకు ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ రిటర్న్ ఇచ్చే స్టాక్స్ ఇలాంటివి వన్ గుడ్ రిజల్ట్ సో డెఫినెట్లీ రెండు కూడా హోల్డ్ చేయండి ఇక్కడ నుంచి థర్టీ ఫార్టీ పర్సెంట్ ఇది నెక్స్ట్ టూ ఇయర్స్ పెరిగే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది తర్వాత బెంగళూరు నుంచి కాలర్ లైన్ ఉన్నారు శ్రీనాథ్ హలో హలో అండి శ్రీనాథ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ నేను స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయడం మీ ప్రోగ్రామ్ చూసే నేర్చుకుంటున్నాను సో ఇది ఎంటర్టైన్మెంట్స్ అనేసి ఒకటి కొద్దిగా ఆ కంపెనీ ప్రొఫైల్ చూసి ఒక ఇరవై వేల రూపాయలతో ఇన్వెస్ట్ చేశాను నూట నలభై రూపాయలతో ఓకే సో లాస్ట్ టూ డేస్ చూస్తే సడన్ గా అది నూట పదహైదు రూపాయలు రేంజ్ కు వచ్చేసింది సార్ అది ఓకే సో సెలక్షన్ ఏమన్నా రాంగా లేకపోతే ఏమన్నా సుప్రీం కోర్టు ఏదో ఒక నోటీస్ ఇచ్చింది అందువల్ల తగ్గింది అనేసి కొన్ని ఆర్టికల్స్ చదివాను ఏం చేస్తుంటారు శ్రీనాథ్ మీరు నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సార్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సో మీకు వీలుంటే మే ఆరు ఏడు తారీఖుల్లో మనం మీ బెంగళూరులోనే సో ఆ వర్క్షాప్కి ప్రయత్నం చేయండి రేస్ కోర్స్ రోడ్ ఐవీ అనే హోటల్ ఉందట ఆ హోటల్లో కనెక్ట్ చేస్తాం అరేంజ్ చేస్తుంది కాబట్టి వర్క్షాప్కి అటెండ్ అయ్యి చాలా ఇంకా ఎక్కువ ఆస్పెక్ట్స్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఆఫ్ కోర్స్ ఇట్స్ ఎ పెయిడ్ వర్క్ షాప్ ఫీజు పే చేయడానికి మీరు సిద్ధంగా ఉంటే వెరీ రీజనబుల్లీ ప్రైస్డ్ ఏదో లాభం కోసం చేస్తున్నది కాదు ఇట్స్ మోస్ట్ ఆఫ్ మోస్ట్లీ అండ్ అవేర్నెస్ బిల్డింగ్ వర్క్షాప్స్ ఇవన్నీ కూడా మనం కండక్ట్ చేస్తున్నాయి నార్మల్గా వర్క్షాప్స్ అంటే బెంగళూరు బాంబే ఢిల్లీలో ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఇలా కలెక్ట్ చేస్తారు బట్ మనం చాలా వెరీ రీజనబుల్లీ ప్రైస్డ్ ఏదో మరీ ఫ్రీగా పెట్టడం బాగుండదు ఉద్దేశంతో ఆ ప్రైస్తో చేస్తున్నాం కాబట్టి దానికి హాజరైంది ప్రయత్నం చేయండి అండ్ దాన్ని ఎంటర్ప్రైజెస్ కొన్నారు ఆయన అన్నట్టు మీరు ఇంకా స్టాక్ సెలక్షన్ గురించి ఇంకొంచెం ప్రయత్నం చేయాలి చేయాలండి అంటే అదని అంటే జనరల్గా అంత ఈ మధ్య అంటే డెట్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వద్దని మన ప్రోగ్రాంలో కూడా ఏదో డిస్కస్ చేసినట్టు మనకు గుర్తుంది అందులో సుప్రీం సుప్రీంకోర్టు పాసింగ్ వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ అంటే ఆల్రెడీ ప్రెషర్లో ఉన్న గ్రూపు ఇంకా ఏంటంటే ఇంకా ప్రెషర్లోకి వెళ్ళిపోయింది సో ఇంకొంచెం టైం పడుతుందండి అంటే మీరు ఇంకోటి అంటే అదని ఎంటర్ప్రైజెస్ అండి అదే ఎంటర్టైన్మెంట్ కాదు మీరు ఎంటర్టైన్మెంట్ అన్నారు మన మార్కెట్లో ఎంటర్టైన్మెంట్ రాకూడదు ఎంటర్ప్రైజెస్ కోసం రావాలి ఎంటర్ప్రైజెస్ సో మొత్తం మీద ఏంటంటే మీరు అంటే ఎటు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వదిలేసిన పని ఎటు ఇంత బౌన్స్ ఎంత ఫాల్ అయింది కాబట్టి ఏదన్నా ఏదైనా షార్ట్ కవరింగ్ బౌన్స్ కానీ ఏదైనా టెక్నికల్ బౌన్స్ కానీ వచ్చినప్పుడు ఏదన్నా అది చూసి వన్ ఫార్టీ వచ్చే ఛాన్స్ కనిపిస్తుందా టెక్నికల్ యాక్చువల్లీ స్టాక్ చూస్తే కనుక మనకి ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ నుంచి క్లోజ్ టు వన్ సిక్స్టీ దాకా హండ్రెడ్ రూపీ హండ్రెడ్ రూపీస్ లిటరలీ పెరగటం చూసాం అండ్ ఫైవ్ టు సెవెన్ డేస్లోనే సో ప్రాబిలీ స్టాక్లో యాక్షన్ ఎక్కువ ఉంది సో ఐ థింక్ వన్ ఫార్టీ మళ్ళీ వస్తుందా ఎస్ డెఫినెట్లీ అండి బట్ అగైన్ డౌన్ కింద కింద వచ్చి మళ్ళీ పుల్ బ్యాక్ వస్తుంది అనేది ఇట్స్ ఏ క్వశ్చన్ మార్క్ సో ఇలాంటి స్టాక్స్ ప్రాబ్లీ ఇట్ మై టేక్ టైమ్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ పట్టవచ్చు ఒక్కోసారి స్టీప్ బ్యాక్స్ రోటాకి సో కరెంట్ మార్కెట్ ప్రైస్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ ఉంది సో ఇట్లాంటి స్టాక్స్ ఏంటంటే వన్ గుడ్ న్యూస్లో మళ్ళీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ ఈజీగా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది నా ఉద్దేశంలో ప్రాబ్లీ నెక్స్ట్ వన్ ఇయర్ మీరు హోల్డ్ చేస్తాను అంటే కనుక నైంటీ త్రీ దీనికి వెరీ కీ సపోర్ట్ టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ మేబీ అక్కడికి వస్తే మీరు యావరేజ్ అవుట్ చేయాలి ఇట్లాంటి స్టాక్స్లో

సెట్కో ఆటో ఐ థింక్ శేషు చెప్పినట్లుగా గుర్తు నాకు బట్ ఎనివే ఎలా ఉంటుంది ఈ కంపెనీ ఆటోమొబైల్ నాట్ ఏ గ్రేట్ స్టోరీ అండి యాక్చువల్లీ ఇది మంత్లీ చార్జ్ చూస్తే కనుక ఒక డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ ఇది ఫిఫ్టీ ఫైవ్ నుంచి కంటిన్యూస్ పడుతుంది థర్టీ ఫోర్ దాకా రావటం చూశాం అండ్ అగైన్ ఒక పుల్ బ్యాక్ వస్తుంది సో నా ఉద్దేశంలో ఐ థింక్ దేర్ ఆర్ బెటర్ స్టాక్స్ అండి ఇదే స్పేస్లో మీరు ఉండాలి అనుకుంటే కనుక మంచి స్టాక్స్ ఉన్నాయి సో ఐ థింక్ వాటిని చూస్ చేసుకుంటే ఇట్స్ గుడ్ ఐడియా బట్ అగైన్ ఈ స్టాక్లోనే మీరు ఉండాలి అనుకుంటే కనుక ట్వంటీ ఎయిట్ రూపీస్ కింద మీరు క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఫార్టీ వన్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది అండ్ ఫిఫ్టీ సిక్స్ దాటింది అంటే కనుక సిక్స్టీ సిక్స్టీ టూ దాకా అప్సైడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది షీమా ఇది కూడా టెక్స్టైల్ రంగానికి చెందిన కంపెనీ పద్దెనిమిది రూపాయల దగ్గర కనిపిస్తోంది చిన్న కంపెనీ అండి సో పెద్దగా చెప్పుకోవడానికి కోర్స్ దేఆర్ ఫైనాన్షియల్స్ లాస్ట్ క్వార్టర్ బాగా టర్న్ అరౌండ్ కనిపిస్తోంది ఫిఫ్టీ వన్ క్రోర్స్ రెవెన్యూ మీద ట్వంటీ ఫోర్ క్రోర్స్ నెట్ ప్రాఫిట్ చూపించారు ఏదైనా ఆధార్ ఎన్కం ఉందా అనేది ఒకసారి చూడాలి బట్ అదర్వైజ్ పెద్దగా అంతగా ప్రత్యేకత కనపట్లేదు లాస్ట్ క్వార్టర్ మాత్రం చాలా ఒక టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ మనం చూస్తున్నాం టెక్నికల్లీ బ్రేక్ అవుట్ క్లియర్ అవుట్ వచ్చిందండి చార్ట్స్ పరంగా చూస్తే కనుక టూ థౌసండ్ థర్టీన్లో ఆల్మోస్ట్ త్రీ రూపీస్ ఉన్న స్టాక్ క్లోజ్ టు ట్వంటీ వన్ రూపీస్ దాకా పెరగడం చేశాం సో టూ థౌజండ్ ఫిఫ్టీన్ హై ట్వంటీ వన్ నా ఉద్దేశంలో ఇక్కడి నుంచి అప్ ట్రెండ్ కొనసాగే ఛాన్స్ ఎక్కువ ఉంది బట్ అగైన్ ఇలాంటి స్టాక్స్ వన్ క్వార్టర్ డిస్సాయింట్ చేసినా కూడా ప్రాబ్లీ ఐ థింక్ మళ్ళీ వర్టికలీ ఫాల్ ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నా ఉద్దేశంలో ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఇయర్ స్టాక్ అండి మీ కాస్ట్ ప్రైస్ అయితే ఫోర్టీన్ రూపీస్ ఉందో దాని కింద మీరు స్టాప్ లాస్ పెట్టాలి ఎయిటీన్ రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది ఇన్ ఈ ట్వంటీ టూ దాటింది అంటే కనుక ట్వంటీ ఎయిట్ నుంచి అప్ సైడ్ థర్టీ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది మేబీ అక్కడ మీరు ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు సో ఇది నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఆల్ టైమ్ హై చూస్తే కనుక సిక్స్టీ వన్ రూపీస్ ఉంది సో ప్రాబ్లీ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఈ ప్రైస్ కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి మీరు ట్రేలింగ్ స్టాప్ తోటి కంటిన్యూ చేయాలి సినిమా సింటెక్స్ అని ఉండేది గతంలో నాకు గుర్తున్నంత వరకు ఇట్ వాజ్ ఎన్ ఓల్డ్ కంపెనీ బట్ ఇప్పుడు టెక్స్టైల్ స్టాక్స్ కొంత గిరాకీ కనిపిస్తుంది కాబట్టి మేబీ పెర్ఫామ్ చేయొచ్చు ఈసారి రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది చూడండి ఒకసారి తర్వాత కాలం రాజమండ్రి నుంచి నాగేశ్వర్ అడగండి నాగేశ్వర్ నమస్తే అండి ఇప్పుడు ప్రవోక్ ఇండియా అది సస్పెండ్ అయిందండి పదిహేను సంవత్సరాలు అది ప్రవోక్ ఇండియా అది టెక్స్టైల్ కంపెనీ అండి సస్పెండ్ అయిందండి ప్రవోక్ ట్రేడ్ కావడం లేదా అంటే ఇది సంవత్సరాలు ఏదో డ్రగ్ కేసులు ఇరుక్కున్నారో అది నిజమే అండి మరి ఫాలో కాలేదండి ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ లైక్ దట్ వీల్ డెఫినెట్లీ ట్రై టు ఇన్ఫార్మ్ యూ సో ప్రవోగ్ ప్రస్తుతం అయితే ట్రేడ్ అవుతుంది సస్పెండ్ ఏం కాలేదు ఐదు రూపాయల యాభై పైసల దగ్గర కనిపిస్తుంది ప్రస్తుతం ఏ స్టాక్ సిక్స్టీన్ రూపీస్ నుంచి ఆల్మోస్ట్ త్రీ రూపీస్ గా రావడం చూసి సో కరెంట్లీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఉంది నాట్ ఏ గ్రేట్ ఐడియా అండి ఐ థింక్ మీ దగ్గర ఉంటే కనుక ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు బయటకు వచ్చేయండి తర్వాత మెయిల్ సుబ్బు అడుగుతున్నారు అండ్ కోర్స్ మార్కెట్స్ ఈలోగా మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి మార్కెట్స్లో కొంత నెగిటివ్ ఓపెనింగ్ చూస్తున్నాం నైన్ త్రీ టూ ఫైవ్ పదహారు పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది సెన్సెక్స్ కూడా ఒక ముప్పై ఏడు పాయింట్ల నష్టం చూస్తున్నాం సో నిన్న రిజల్ట్స్ డిజపాయింట్ చేసిన బయోకాన్ కావచ్చు ఉజ్జీవన్ కావచ్చు ఇవి నష్టాలతో ప్రారంభమయ్యాయి ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ రిజల్ట్ బాగానే ఉంది కాకపోతే రిజల్ట్కు ముందు చాలా భారీగా పెరిగిన స్టాక్ కౌంటర్ కాబట్టి ఒక కరెక్షన్ చూస్తున్నాం ప్రాఫిట్ బుకింగ్ చూస్తున్నాం లాస్ట్ సిరీస్లో ఎయిటీ పర్సెంట్ పెరిగింది ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ సో ఇక్కడ కొంత కూల్ ఆఫ్ అనేది సరి పరిస్థితి అలాగే సన్ఫార్మా పాజిటివ్ ప్రారంభమైంది పవర్ గ్రిడ్ నెగిటివ్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెగిటివ్గా అండ్ సో ఎక్కువ నిఫ్టీ కంపెనీస్లో నష్టాలు చూస్తున్నాం హిందుస్థాన్ యూని ఎవర్ నష్టాలతో ప్రారంభమైంది బీపీసీఎల్ వన్ పర్సెంట్ నష్టపోయింది అలాగే ఐటీసీ వన్ పర్సెంట్ నష్టపోయింది హెచ్డిఎఫ్సి ఆల్మోస్ట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ నష్టంతో ట్రేడ్ అవుతోంది సో పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చిన హ్యాట్సన్ యాగ్రో పాజిటివ్గా ప్రారంభమైంది అలాగే రిలయన్స్ క్యాపిటల్ రిజల్ట్ బాగుంది కాకపోతే కొంత ఇక్కడ ఒక సెల్లింగ్ చూస్తున్నాం సిక్స్ సిక్స్టీ రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది తర్వాత మెయిల్స్ కొన్ని తీసుకున్నాం ఇక్కడ కాల్స్ని కొద్దిసేపు వాయిదా వేసి ప్రదీప్ వర్మ అడుగుతున్నారు జోటా హెల్త్ కేర్ ప్యూర్ గిఫ్ట్ క్రాఫ్ట్ మీరా ఇండస్ట్రీస్ సీకేపీ ప్రోడక్ట్స్ ఇవన్నీ ఐపీఓలట ఇవన్నీ ఎస్ఎంఈ ఐపీఓస్ అనుకోండి సో వీటిని మనం అంతగా ట్రాక్ చేయడం లేదండి యూ టేక్ యువర్ ఓన్ కాల్ ఆన్ ఆల్ దీస్ ఎస్ఎంఈ ఐపీఓస్ ప్రసన్న అడుగుతున్నారు శారదా మోటార్స్ హోల్డ్ చేస్తున్నారట సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్లో ఉన్నారు ఓసీఎల్ ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్లో ఉన్నారు సెయిల్ ట్వెల్వ్ పర్సెంట్ ప్రాఫిట్లో ఉన్నారు అలాగే బీహెచ్ఈల్ ఇవన్నీ లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా సెలక్షన్ బాగానే ఉందండి రీజనబుల్ సెలక్షన్ సో హోల్డ్ చేసి పెట్టండి జస్ట్ ఏంటంటే ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ వస్తే జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే చేతిలో ప్రాఫిట్ ఉన్న తర్వాత ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మార్కెట్ కరెక్షన్ వస్తే మళ్ళీ మిస్ అయ్యే దాని బదులు కొద్ది కొద్ది ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ వెళ్ళండి అప్పుడు ఏంటంటే అట్లీస్ట్ మీకు కొద్దిగా క్యాపిటల్ కూడా ఎక్యులేట్ అవుతూ ఉంటుందండి ఆఫ్ కోర్స్ రామరాజు కూడా ఇదే ఐపీఓ అడుగుతున్నారు సేమ్ ఎస్ఎంఏ ఐపిఓస్ రెండు పేర్లతో పంపించినట్లున్నారు తర్వాత భవానీ శంకర్ ఐజిఎల్ టెన్ ఫిఫ్టీ ఫైవ్లో సన్ టెక్ ఫోర్ థర్టీ ఫైవ్లో ఆర్ఎం కెమ్ ట్వంటీ వన్లో కొన్నారు నెక్స్ట్ వన్ ఇయర్ ఎలా ఉంటాయి ఐజీఎల్ ఐజిఎల్ పర్లేదు కానీ మిగిలిన రెండు మనం ఎక్కువ ట్రాక్ చేయలేదండి సన్ టెక్ అనేది రియల్ ఎస్టేట్ కంపెనీ ఓకే అలాగే బాగా పెరిగిన కంపెనీ కూడా ఈ మధ్య ఆర్ఎం కెమ్ ఇవి ఇవన్నీ రియల్ ఎస్టేట్ ఏంటంటే ఒక్కొక్క టైం ఒక్కొక్క టైంలో ర్యాలీ అవుతాయండి ఆ టైంలో మనం ఏంటంటే బుక్ చేసుకొని బయటకు వచ్చే పెట్టుంది రియల్ ఎస్టేట్లో ఛాలెంజెస్ చాలా ఉన్నాయండి అంటే ఒకటి గవర్నమెంట్ చాలా ప్రయత్నిస్తున్నారు ఇష్యూస్ రిజాల్వ్ చేయడానికి బట్ అంత తొందరగా రిజాల్వ్ అయిపోయేటట్టు అయితే అనిపించట్లేదండి సో మీరు ప్రాఫిట్లో ఉన్నారు ర్యాలీ ఎంజాయ్ చేశారు అనుకుంటే నా సలహా అట్లీస్ట్ ఒక పార్షల్ ప్రాఫిట్ బుక్ ఫిఫ్టీ పర్సెంట్ అని ప్రాఫిట్ బుక్ చేసుకొని ఉండదు ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది బట్ రియల్ ఎస్టేట్ వన్ ఆఫ్ ది ప్రామిసింగ్ సెక్టర్స్ కనిపిస్తుంది ఇన్ ఫ్యూచర్ ఎండి కుమార్ జేకే టైర్స్ నూట ముప్పైలో ఫెడరల్ బ్యాంక్ అరవై ఎనిమిదిలో ఉన్నాయి హోల్డ్ చేయచ్చా సెల్ చేయొచ్చా ఐ థింగ్ రెండు కూడా హోల్ చేయచ్చు అండి ఫెడరల్ బ్యాంక్ ప్రాబ్లమ్ ఇక్కడి నుంచి కూడా మంచి పొటెన్షియల్ ఉంది మేబీ స్టాక్ ఒకసారి హండ్రెడ్ హండ్రెడ్ అండ్ టెన్ దాకా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది నెక్స్ట్ త్రీ టు సిక్స్ మంత్స్లో అండ్ జేకే టైర్ కొద్ది పర్ఫామ్ చేస్తుంది టైర్ స్పేస్ చూస్తే కనుక ఎందుకంటే ఇది ప్రీవియస్ ఐ టూ థౌజండ్ ఫోర్టీన్లో హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ వెళ్తాం చూసాం సో ఆల్మోస్ట్ క్లోజ్ టు దట్ వచ్చింది విరాజ్ ఎంఆర్ఎఫ్ ఇవన్నీ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై నుంచి ట్వంటీ థర్టీ పర్సెంట్ పెరిగాయి సో నా ఉద్దేశంలో జేకే కూడా పర్ఫార్మెన్స్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు హోల్డ్ చేయండి ఐ థింక్ వన్ నైంటీ ఎయిట్ నుంచి టూ హండ్రెడ్ మధ్యలో ఒక రెసిడెన్స్ పాయింట్ ఉంటుంది మేబీ అక్కడ మీరు ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు సంతోషి అడుగుతున్నారు పిఎన్బి నాట్కో ఈ లెవెల్స్లో ఎంటర్ కావచ్చా అలాగే బయోకాన్ నాట్కో బయోకాన్ని మనకి రెండు పాజిటివ్ న్యూ ఉన్న కంపెనీ అని చెప్పటి నుంచే చెప్తున్నామండి అప్పటి నుంచి మనం చెప్పిన దగ్గర నుంచి కూడా డబుల్ అయినా స్టాక్స్ స్టాక్స్ ఇప్పుడు ఎంటర్ అవుతారా అంటే అప్పుడు అవి అంటే ప్రాఫిట్ ఇప్పుడు ఏంటంటే కొద్దిగా కరెక్షన్స్ రానివ్వండి అంటే ఇప్పుడు ఏంటంటే లేదంటే చాలా ఎలివేటెడ్ లెవెల్స్లో మీరు ఎంటర్ అయినట్టు ఉంటుంది పీఎన్బి కంటే కూడా ఎస్బీఐ బెటర్ అండి అది పీఎస్బీ బ్యాంక్స్లో సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే శ్రీనివాస్ జ్యోతుల అడుగుతున్నారు ఒక టైర్ కంపెనీ స్టాక్ని లాంగ్ టర్మ్ కోసం రికమెండ్ చేయమంటున్నారు ఐ థింక్ ప్రాబ్లీ ఈ స్టేజ్లో ఐ థింక్ కొద్దిగా కూల్ ఆఫ్ పీరియడ్ కావాలండి ఎందుకంటే టైర్ స్పేస్ ఏ స్టాక్లో కూడా మనకి మీనింగ్ఫుల్ కరెక్షన్స్ ఏది రాలేదు సో లాంగ్ టర్మ్ కోసం అంటే డెఫినెట్లీ ఐ థింక్ ఈ స్టేజ్లో ఫ్రంట్ లైన్ స్టాక్స్ని మనం రికమెండ్ చేస్తాం ఎందుకంటే ఒకవేళ కరెక్ట్ అయినా కూడా మేబీ పుల్ బ్యాక్స్ ఫాస్ట్గా వస్తాయి సో నా ఉద్దేశంలో ఎమ్ఆర్ఎఫ్ ఈజ్ అ లీడర్ అండి సో ప్రైస్ మీకు సిక్స్టీ ఎయిట్ సెవెంటీ థౌసండ్ ఉన్నప్పటికీ ప్రాబ్లీ ఇక్కడి నుంచి కూడా ట్వంటీ థర్టీ పర్సెంట్ ఇది నెక్స్ట్ వన్ ఇయర్ అప్సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బట్ అగైన్ ట్వంటీ పర్సెంట్ డిప్ కూడా పాసిబుల్ ఉంటుంది ఈ స్టాక్లో ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి థర్టీ థౌసండ్ నుంచి సెవెంటీ థౌసండ్ దాకా లాస్ట్ వన్ ఇయర్లోనే ప్రకటన చేసాం సో ఫిఫ్ టెన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ కరెక్షన్ మధ్యలో టూ త్రీ ప్రైస్ పాయింట్స్లో ఎంఆర్ఎఫ్ పిక్ చేసుకో పిక్ చేసుకోవడం ఇట్స్ గుడ్ ఐడియా గౌరీ శంకర్ అడుగుతున్నారు ఎస్కార్ట్స్ త్రీ థర్టీ ఫోర్లో ఆర్బిఎల్ జీఏసీ హౌసింగ్ అలాగే హ్యావెల్స్ ఇవన్నీ కొన్నారట అన్నీ కూడా వాల్యూమ్స్ కొన్నారు ఎస్కార్ట్స్ థౌజండ్ షేస్ ఆర్బిఎల్ ఫైవ్ హండ్రెడ్ హ్యావెల్స్ ఫైవ్ హండ్రెడ్ జేసీ హౌసింగ్ థౌజండ్ షేర్స్ తీసుకున్నారు మంచి సెలెక్షన్ అండి చాలా బాగా సెలెక్ట్ చేశారు అంటే మీరు ప్రైస్ పాయింట్స్ కూడా మంచిగా అయితే అసలు మీరు వదిలేసేయండి అండి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే స్టాక్ సెలెక్షన్ మంచిది ఉన్న తర్వాత మార్కెట్ మూడు బాగున్న తర్వాత ప్రతి టెన్ ట్వంటీ రూపీస్ క్యాష్ చేద్దామన్న ప్రయత్నం చేయకూడదండి మీరు వదిలేసేయండి అది యూ విల్ మేక్ గుడ్ మన్ సో ఇన్ఫాక్ట్ గౌరీ శంకర్ ఈ నాలుగు స్టాక్స్ని కూడా బిఎస్ థౌజండ్ అని మనం ఒక బుక్ పంపించాం సో అందులో నుంచి సెలెక్ట్ చేస్తున్నారట మంచి రీసెర్చ్ చేశారండి గుడ్ అందుకనే అటువంటి బుక్స్ మనం పదే పదే రికమెండ్ చేస్తూ ఉంటాం సో అది ఒక్కటేనే కాదు రకరకాల పబ్లికేషన్స్ సంబంధించి కొన్ని బుక్స్ ఇస్తూ ఉంటారు పబ్లిష్ చేస్తూ ఉంటారు చాలా వెల్ రీసెర్చ్డ్ పబ్లికేషన్స్ లైక్ బిజినెస్ స్టాండర్డ్ థౌజండ్ కంపెనీస్ లిస్ట్ అటువంటి వాటిలోంచి విన్నర్స్ని పిక్ చేయడం చాలా ఈజీ అవుతుంది మన జాబ్ అంతా వాళ్ళే చేసి పెడతారు మన పని అలా జస్ట్ టిక్ చేసుకుంటూ వెళ్ళటమే లక్ష్మణ్ రావు అడుగుతున్నారు రాబోయే సంవత్సరాల్లో బాగా పెర్ఫామ్ చేస్తాను అనుకునే ఒక మూడు స్టాక్స్ని రికమెండ్ చేయమంటున్నారు మా వర్క్షాప్స్కి రండి అక్కడ నుంచి మీకు మంచి టిప్స్ వస్తుంటాయి వీకేజే ఇన్ఫ్రా డెవలపర్స్ షార్ట్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది ఉదయ్ కుమార్ అడుగుతున్నారు ఇది ఓన్లీ బిఎస్సీ లిస్టెడ్ కంపెనీ అట వీకేజే ఇన్ఫ్రా సో ఇలా ఎక్కడో అన్ఫెమిలియర్ కంపెనీస్ని పట్టుకొస్తే అప్పటికప్పుడు చెప్పడం కష్టం అండి ఇట్స్ పెన్నీ స్టాక్ అండి ట్వెల్వ్ రూపీస్లో ట్రేడ్ అవుతుంది ఇది ఐ థింక్ మంత్లీ ఛార్జ్ చూసినా కూడా ఇది ఆల్మోస్ట్ మనకి ఐ థింక్ స్టాక్ మనకి టూ థౌజండ్ థర్టీన్ నుంచి ఉన్నప్పటికీ ఇది ఆల్ టైమ్ హై అనేది అరౌండ్ ట్వంటీ టూ రూపీస్ దాకా వెళ్ళటం చూసాం అండ్ ప్యూర్ ఆపరేటర్ గేమ్ లాగా అనిపిస్తుంది ఇలాంటి స్టాక్స్ చూస్తే కనుక ఎందుకంటే కపుల్ ఆఫ్ మంత్స్ మంత్లీ వాల్యూమ్ మనకి ట్వంటీ థౌసండ్ కన్నా ఎక్కువ ఉండదు బట్ లాస్ట్ టూ త్రీ మంత్స్లో ట్వల్వ్ ల్యాక్ థర్టీన్ ల్యాక్ వాల్యూమ్ అవుట్ అని చూస్తున్నాం అండ్ ఆఫ్ కోర్స్ ఈ మంత్ అయితే ఎయిటీ టూ ల్యాక్స్ వాల్యూమ్ అవుట్ అని చూస్తున్నాం సో ఇట్స్ అ ప్యూర్ ప్లే ఆపరేటెడ్ స్టాక్స్ లాంటివి ఐ థింక్ మీరు షార్ట్ టర్మ్ అయినారు కాబట్టి టూ మంత్లో ఎయిట్ రూపీ థర్టీ పైసా మీ స్టాప్ లాస్ ఉంటుంది ఈ స్టేజ్లో ట్వెల్వ్ రూపీస్ ఫార్టీ ఫైవ్ పైసా కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది మేబీ సిక్స్టీన్ నుంచి సెవెంటీన్ మధ్యలోకి వస్తే కనుక డెఫినెట్లీ ఎగ్జిట్ అవ్వాలి నేను స్టాక్స్లో శ్రీనివాస్ అడుగుతున్నారు అరబిందో ఫార్మా ఏడు వందల పన్నెండు రూపాయలకు ఉన్నారు కింగ్ ఫార్ సైన్సెస్ ట్వల్వ్ ట్వంటీలకు ఉన్నారు అలాగే సందూర్ మ్యాంగ్నీస్ ఎలా ఉంటాయి లాంగ్ టర్మ్ కోసమే మిగిలిన తర్వాత చెప్పిన రెండు క్యాప్స్ నాకు ఐడియా లేదు కానీ అరవిందో ఫార్మా వచ్చేటప్పటికి ఓవరాల్ ఫార్మా ఏంటంటే కొద్దిగా కన్ఫ్యూజ్ స్టేట్లో ఉందండి అప్పుడు ఏంటంటే మనకి టైం ఎందుకంటే అరవిందో ఇప్పుడు ఇన్స్పెక్షన్ ఏంటంటే దాని మీద ఏదైనా నెగిటివ్ రిపోర్ట్స్ వస్తాయనేది కొంత మార్కెట్లో టెన్షన్గా ఉంది అవునండి సో యాక్చువల్లీ ఏంటంటే అట్లీస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే పట్టేస్తుంది రిపేర్ వర్క్ కాబట్టి మనం దృష్టిలో పెట్టుకోవాలి మనం ఫార్మాలో చాలా రోజుల నుంచి నాట్కో ఫార్మా బయోకన్ ఎందుకు చెప్తున్నామంటే అది ఎఫ్డీఏ రిలేటెడ్ ఇన్స్పెక్షన్ జరిగిన తర్వాత కూడా చాలా స్ట్రాంగ్గా ఎమర్జ్ అయిన కంపెనీస్ అన్నమాట యాక్చువల్లీ ఐదు ఈ డబల్ డబల్ అవ్వడానికి కారణం కూడా ఏంటంటే మిగిలిన వాటిలో నుంచి ఎగ్జిట్ అవుతున్న ఫార్మా ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రెండింటిలోనే ఎకమిడేట్ చేయాల్సి వస్తున్నాడు చాయిస్ లేక సో అందువల్ల ఏంటి రెండు డబల్ అయినాయి సో అరవింద ఫార్మా మీరు అంటే ఏదైనా బౌన్సెస్ వస్తే అంటే ఎఫ్డీఆర్ రిజల్ట్స్ రానండి పోనీ దాని తర్వాత రిజల్ట్స్ డెసిషన్ తీసుకోండి ఎఫ్డిఏ రిపోర్ట్ సంబంధించిన వివరాలు మనకు తెలిసిన తర్వాత ఒక కాల్ తీసుకోవడం మంచిది బట్ సంథింగ్ నెగిటివ్గా ఉన్నట్లుగా ఇన్ఫర్మేషన్ లీక్ అయింది అందుకనే స్టాక్ బాగా వీక్గా కనిపిస్తుంది ఐ థింక్ స్వింగ్లో కూడా బ్రీచ్ అయిందండి మనకి డిసెంబర్ లో ఏదైతే ఉందో సిక్స్ ట్వంటీ త్రీ బ్రీచ్ అయింది సో ఇలాంటప్పుడు స్టాక్స్ ఎప్పుడైతే స్వింగ్లో బ్రీచ్ అయ్యి అండర్ పర్ఫామ్ చేస్తాయో మోర్ కొద్దిగా వర్స్ట్ ఉండే ఛాన్స్ ఉంటుంది నా ఉద్దేశంలో ఫైవ్ ఎయిటీ టూ మనకి ఫిబ్రవరి టూ థౌజండ్ సిక్స్టీన్ లో ఏదైతే ఉందో అది ఒక కీ సపోర్ట్గా ఉంటుంది ఇన్ కేస్ అది బ్రేక్ అయింది అంటే కనుక దెర్ వుడ్ బి మోర్ పెయిన్ సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ స్టాక్లో ఎస్పెషలీ ఇది అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో సో అండర్ పర్ఫార్మెన్స్ కూడా చాలా స్టీప్గా ఉంటుంది అండ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది నా ఉద్దేశంలో పుల్ బ్యాక్స్ వచ్చేది ఏమాత్రం ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ వస్తే కనుక సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నుంచి సిక్స్ సిక్స్టీ వస్తే ఒకసారి అమ్మటమే బెటర్ అండ్ మేబీ ఫైవ్ ఎయిటీ కట్ అవుతాయి కనుక యాజ్ లో యాజ్ ఫోర్ నైంటీ టు ఫైవ్ హండ్రెడ్ దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ మళ్ళీ రీబై చేసుకోవచ్చు బాలకృష్ణారెడ్డి బెంగళూరు వర్క్ షాప్కి అటెండ్ అవుతారట సో ఏదైనా మెటీరియల్ అవుట్స్ బుక్స్ ఇస్తున్నారా కార్వీ పబ్లిష్ చేస్తున్న బుక్ మనం స్టాండర్డ్గా అక్కడ బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్ అనేది ఒక బుక్ ఇస్తూ ఉంటాం అండి దాని తోడుగా మనం ఎనలిస్ట్ ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఏవైతే ఉంటాయో వాటి కాపీస్ ఇస్తూ ఉంటాం సో ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి అండ్ మోరోవర్ మీరు ఎనలిస్ట్ చెప్పే విషయాన్ని నోట్ చేసుకోవటం అనేది ముఖ్యం సో దానికి అవసరమైన స్టేషనరీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం అక్కడ అండ్ ట్రై టు బెనిఫిట్ ఫ్రమ్ దీస్ వర్క్ షాప్స్ తర్వాత భావన అడుగుతున్నారు వేదాంత రెండు వందల డెబ్బై ఒక్క రూపాయల్లో తీసుకున్నారు డివిడెండ్ తర్వాత రెండు వందల ముప్పై ఐదు అయిపోయింది హోల్డ్ చేయొచ్చా సెల్ చేచ్చా అగైన్ ప్రైస్ పాయింట్ మీరు టాప్లో తీసుకున్నారండి ఎందుకంటే దీని ఆల్ టైమ్ హై టూ సెవెంటీ ఎయిట్ సో ప్రాబ్లీ ఆల్ టైమ్ హైన్ ద సెన్స్ మేబీ స్వింగ్ హై చూస్తే కనుక నా ఉద్దేశంలో డెఫినెట్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ త్రీ ట్వంటీ దాకా నెక్స్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది బట్ అగైన్ ఐ థింగ్ ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ కొద్ది క్లోజ్గా వాచ్ చేయాలి టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ ఇన్ కేస్ దాని కింద ట్రేడ్ అవుతే కనుక మోర్ పెయిన్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది స్టాక్ స్టాకు మనం గమనించాల్సింది ఏంటంటే ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ దాకా పెరగడం చూసాం సో ఫైవ్ టైమ్స్ అయినాక మీనింగ్ఫుల్ రిట్రేస్మెంట్ అని చూసినా కూడా ఫిఫ్టీ పర్సెంట్ రిట్రేస్మెంట్ మేబీ వన్ సిక్స్టీ వన్ ఎయిటీ వచ్చినా కూడా ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ గ్రేట్ కరెక్షన్ అండి సో అక్కడ మంచి సెకండ్ ఎంట్రీ పాయింట్గా మీరు చూస్ చేసుకోవచ్చు ప్రాబ్లీ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ ఈజ్ ద ఫస్ట్ ఎంట్రీ పాయింట్ ట్వంటీ టూ హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ ఇన్ కేస్ ఫర్దర్గా మెటల్లో కరెక్షన్స్ వస్తే కనుక మేబీ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ సెకండ్ ప్రైస్ పాయింట్ విత్ టూ ఇయర్ వ్యూ సో డెఫినెట్లీ విల్ మేక్ గుడ్ మనీ జీఎన్ఎఫ్సీ ఉన్నాయి రెండు వందల ఎనభై ఆరు రూపాయల్లో ఇప్పుడు రెండు వందల తొంభై ఎనిమిది అయింది షార్ట్ టర్మ్ కోసం హోల్డ్ చేచ్చా ఐ థింక్ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి అన్ఛార్డెడ్ జోన్లో ఉంది ఇప్పుడు అట్ ప్రెసెంట్ నా ఉద్దేశంలో త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ దగ్గర ఒక కీ రెస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంది మేబీ అక్కడ మీరు ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు బట్ అగైన్ మీరు స్టాప్ షార్ట్ టర్మ్ ట్రేడర్ అంటున్నారు కాబట్టి స్టాప్ స్టాప్లాసెస్ బాస్ట్ అండి నా ఉద్దేశంలో ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ అయితే ఉందో టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ ఆల్మోస్ట్ మీకు కాస్ట్ ప్రైజ్ అది సో అక్కడ మీరు లాస్ పెట్టి మేబీ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ టు త్రీ ట్వంటీ మధ్యలో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి నాగరాజ్ ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడుగుతున్నారు టెక్నికల్ సెషన్కి అటెండ్ కావాలంటే బెంగళూరు సెషన్కి ల్యాప్టాప్ తెచ్చుకోవాలా సో ఏవైనా కొన్ని ఎగ్జాంపుల్స్తో మీరు వర్క్ షాప్ లాంటిది కండక్ట్ చేస్తే దట్ విల్ బీ యూస్ఫుల్ ఇన్ కేస్ మీకు నాలెడ్జ్ ఉంది టెక్నికల్స్ మీద మీ దగ్గర చార్ట్స్ ఉన్నాయంటే అంటే కనుక తెచ్చుకోవచ్చండి అదర్వైజ్ నాట్ రిక్వైర్డ్ అండి ఎందుకంటే బేసికలీ మే మనకున్న డేటాతోటే లైవ్ డేటా కూడా మనం డెఫినెట్లీ ఎండ్ ఆఫ్ ద డేది మనం డెఫినెట్లీ చూడొచ్చు సో ల్యాప్టాప్ అయితే మీకు అవసరం లేదు ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు మార్క్స్ సమ్ పాయింట్స్ అండ్ ఆల్ సో డెఫినెట్లీ మీరు తెచ్చుకోవచ్చు అదర్వైజ్ మనం ఇచ్చే హ్యాండ్ బుక్లో ప్రాబ్లీ ఐ క్యాన్ మేక్ ఎన్ నోట్ సో ల్యాప్టాప్ అయితే డెఫినెట్గా అవసరం లేదు లైవ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో వీ కెన్ హ్యావ్ బెంగళూరు సెషన్లో ఎందుకంటే ఎవరైతే ఇన్వెస్టర్స్ వాళ్ళ డౌట్స్ ఉన్నాయో ఆఫ్టర్ ద సెషన్ మేబీ ఆ చాట్స్ ఓపెన్ చూస్తాం ఎందుకంటే మనకి టైం కూడా ఎక్కువ ఉంది కాబట్టి సో డెఫినెట్లీ విల్ డూ దట్ ఇన్వెస్టర్ నుంచి క్వశ్చన్స్ తీసుకున్నప్పుడు ఉన్న ఇంట్రెస్టింగ్ చార్ట్స్ కూడా మనం డెఫినెట్లీ ఓపెన్ చేసి ఎక్కడ బై ఎక్కడ సెల్ వై వాట్ అనేది కూడా డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం బట్ ల్యాప్టాప్ అయితే డెఫినెట్ అవసరం లేదు మీకు పి శ్రీనివాస్ ఏలూరు నుంచి అడుగుతున్నారు ఆర్బిఎల్ బ్యాంక్ లాంగ్ టర్మ్ కోసం ఇప్పుడున్న రేట్లో కొనుక్కోవచ్చు టూ ట్వంటీ నుంచి మనం అంటే చెప్తూనే అండి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ దాకా ఉన్నట్టుంది సో నా సలహా ఏంటంటే మంచి కంపెనీ మేనేజ్మెంట్ బాగుంది ఎన్పిఐ ఇష్యూస్ లేవు ప్రాఫిట్ మార్జిన్స్ బాగున్నాయి నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ బాగుంది అన్ని రకాలుగా బాగుంది కానీ జస్ట్ ఏంటంటే ప్రైస్ పాయింట్ అనేది మీరు జాతీయ చూ చూస్ చేసుకోవాలండి అదొక్కటి మీరు రిస్క్ రేట్ మీద ఆధారపడి ఉంటుంది బట్ యాజ్ ఎ థీమ్ మంచి థీమ్ అండి ఆర్బిఎల్ బ్యాంక్ ఓకే జ్యోతుల శ్రీనివాస్ మేలు పంపించారు సిపిఎస్ఈ ఈటిఎఫ్ మన రికమెండేషన్ ప్రకారం సబ్స్క్రైబ్ చేశారట వన్ మంత్లోనే సెవెంటీన్ పర్సెంట్ రిటర్న్ వచ్చిందట సో బుక్ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆయన గవర్నమెంట్ కంపెనీస్ మీద అంత సదాభిప్రాయం లేదట అదభిప్రాయం లేకపోతే అసలు ఇందులో ఇన్వెస్ట్ చేయకూడదండి సో ఎనీవే రిటర్న్ వచ్చింది యూఆర్ ఎంజాయింగ్ ప్రాఫిట్స్ కాబట్టి కొద్దిగా పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకోండి అండ్ మంచి కంపెనీస్ ఉన్నాయండి అవి వేవో ఎనర్జీ సెక్టర్కి సంబంధించిన స్టాక్స్ ఎక్కువగా ఉన్నాయి అందులో అన్నీ కూడా మంచి ఫండమెంటలీ సౌండ్ కంపెనీసే ఉన్నాయి ఇప్పుడున్న ఈటీఎఫ్లో నెక్స్ట్ రాబోయే ఈటీఎఫ్స్లో ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు సో ప్రస్తుతానికి కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేసుకొని మేబీ మీరు మీరు అనుకుంటున్నట్లుగా ఒక ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ సో ఎనీ ఏదో ఒక ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ ఎందుకు వరల్డ్ క్లాస్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొనుక్కోవచ్చు మీరు అండ్ విచ్ విల్ గివ్ యూ కన్సిస్టెంట్ రిటర్న్స్ ఓవర్ ఏ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్ పద్మాకర్ అడుగుతున్నారు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అట కిడ్స్ కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు సో ఇక్రా ఆర్ కేర్ ఇటువంటి కంపెనీస్లో అలాగే ఎంఆర్ఎఫ్ శ్రీ సిమెంట్స్ బాష్ ఐషర్ వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చా సెలక్షన్ బాగానే ఉందండి బాగానే చెప్పారు మీరు అంటే మీరు కొద్దిగా హోంవర్క్ చేస్తూ ఉండి ఉండాలి అయితే ఏంటంటే జస్ట్ ఏంటంటే ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కసారి కొద్దిగా లేగార్ట్స్ అనిపిస్తాయి అంటే మార్కెట్ ర్యాలీ అయిపోయినప్పుడు కొద్దిగా హై ప్రైస్ హై ప్రైస్ డినామినేషన్ స్టాక్స్ అనమాట మీరు చెప్పినవి అప్పుడు అప్పుడేంటే ఒక్కసారి మార్కెట్ ఉన్నంత ఫాస్ట్గా ఉండకపోవచ్చు అది మీరు ఫస్ట్ ఏట్ అవన్నీ మీరు అన్నట్టు కిడ్స్ కోసం జెన్యున్గా మీరు నెక్స్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ కోసం చేస్తానంటే ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి డెఫినెట్గా ఇవన్నీ మీకు వెల్త్ క్రియేట్ చేసే కంపెనీస్ అండి సో పద్మాకర్ గారి ఒక కంగ్రాచులేషన్స్ చెప్పాలి ఇక్కడ ఎందుకంటే ఆయనకి మంచి పెర్ఫార్మెన్స్ అవార్డు వచ్చినట్టు కంపెనీ నుంచి వన్ ల్యాక్ రూపీస్ ఆయనకు ప్రైజ్ మనీగా వచ్చింది అంటే గిఫ్ట్ మనీగా వచ్చింది సో ఆ మనీని ఆయన కిడ్స్ కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకున్నారు హై ప్రైస్డ్ స్టాక్స్ బట్ స్టిల్ అన్ని కూడా ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్ కంపెనీస్ అదే గా లాంగ్ టర్మ్ ఉండడం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మొదలు పెట్టినప్పుడు అందరూ కిడ్స్ లాంగ్ టర్మ్ అంటారు కానీ కాకపోతే ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్ కనపడడం కానీ అదే వన్ లాక్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ అవ్వగానే మనకి బుక్ చేసాలని టెంప్టేషన్ వచ్చేస్తుంది అదే ఆ టెంప్టేషన్ అవాయిడ్ చేస్తే అన్ని మంచి కంపెనీస్ కాబట్టి వదిలేసే అండి మీకు వచ్చే ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ తర్వాత మేము టెన్ ల్యాక్స్ ట్వంటీ నో అంటే ఎంతైనా అయ్యే ఛాన్స్ అనమాట ఉపేందర్ రెడ్డి అడుగుతున్నారు లాంగ్ టర్మ్ కోసం ఫెడరల్ బ్యాంక్ ఆర్బిఎల్ బ్యాంక్ అమర్రాజా బ్యాటరీస్ ఫినెక్స్ ఇండస్ట్రీస్ ఇవన్నీ సెలెక్ట్ చేస్తున్నారు వన్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్స్ కోసం ఎలా ఉంటాయి ఐ థింక్ ఫోర్ నేమ్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకునే మంచి అండి ప్రాబ్లీ అమర్ రాజా మీరు టూ ఆర్ త్రీ ప్రైస్ పాయింట్స్లో మీరు ఎంటర్ అవ్వాలి కొద్ది అండర్ పర్ఫామ్ చేస్తుంది బట్ అదర్వైస్ మీరు సెలెక్ట్ చేసిన నాలుగు స్టాక్స్ ఇస్ అ గుడ్ ఐడియా వన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఓన్లీ థింగ్ ఈ షుడ్ టోన్ డౌన్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ మేబీ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ రిటర్న్ నుంచి ఆలోచించకపోతే డెఫినెట్లీ గుడ్ ఐడియాస్ అండి ఈ నాలుగు కూడా లక్ష్మణ్ రావు క్యాపిటల్ ఫస్ట్ డిహెచ్ఎఫ్ఎల్ జీఏసీ హౌసింగ్ ఇవి ఎక్స్పెన్సివ్గా కనిపిస్తున్నాయి ఇక్కడ ఎక్కడ ఎంటర్ కావచ్చు ఇప్పుడు మీరు అంత కొద్దిగా అండి ఎందుకంటే కొద్దిగా ర్యాలీ హౌసింగ్ ఫైనాన్స్లో కొద్దిగా చాలా స్ట్రెచ్ అయింది ఆ రకంగా చూస్తే మీరు కొద్దిగా వెయిట్ చేయగలి వెయిట్ చేస్తానండి వెయిట్ చేయండి లేదంటే టూ ప్రైస్ పాయింట్స్ అన్నట్టు ఇప్పుడు కొద్దిగా తీసుకున్న తర్వాత కొద్దిగా కింద కొంచెం ఇంకొంచెం తీసుకునే ప్రయత్నం చేయండి థీమ్ మంచిదండి ఇక వాల్యుయేషన్స్ అంటారు అది డిస్క్యాపిటట్ మార్కెట్ లిక్విడిటీ వేరియస్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి అది అలాగే మ్యాగ్మా ఫిన్కార్ సుందరం ఫైనాన్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు టర్మ్ కోసం

అండ్ నెక్స్ట్ టూ ప్రైస్ పాయింట్స్లో ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ మనకి టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ చాలా కీ సపోర్ట్ అది సో ఇక్కడ నుంచి హండ్రెడ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ పడితే కనుక బ్యాలెన్స్ టూ ప్రైస్ పాయింట్స్లో బ్యాలెన్స్ ఫిఫ్టీ పర్సెంట్ మీరు తీసుకోండి సరస్వతి దేవి అడుగుతున్నారు ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ ఈ రేట్లో ఇప్పుడు కరెక్ట్ అవుతుంది కాబట్టి లాంగ్ టర్మ్ కోసం ఐ థింక్ యూ క్యాన్లేట్ అండి స్టాక్ చూస్తే ఫైవ్ మంత్స్లో ఫిఫ్టీ సెవెన్ నుంచి క్లోజ్ వన్ సిక్స్టీ ఫోర్ దాకా పెరిగింది స్టాక్ అండ్ స్టీప్ కరెక్షన్స్ కూడా ఉంటాయి స్టాక్ లో సో కరెక్షన్ వన్ సిక్స్టీ ఫోర్ నుంచి వన్ ఫార్టీ సెవెన్ బిక్ ఎందుకంటే స్టాక్ ఎప్పుడైతే హండ్రెడ్ రూపీస్ నుంచి ఎయిట్ సారీ ఎయిటీ ఎయిట్ రూపీస్ నుంచి వన్ సిక్స్టీ డబల్ అయిందో అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ రిప్లేస్మెంట్ మనం చూడాలి సో ఎయిటీ రూపీస్ అంటే ఫార్టీ రూపీస్ సో నా ఉద్దేశంలో మనకి హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ అదొక కీ సపోర్ట్ గా ఉంటుంది ఇన్ కేస్ నాట్ టు మిస్ అవుట్ మీరు లాంగ్ టర్మ్ వన్ ఇయర్ అనుకుంటే కనుక డెఫినెట్లీ అక్యుమిలేషన్ మొదలెట్టే నా ఉద్దేశంలో మొన్నటి స్వింగ్లో వన్ ట్వంటీ టూ మనకి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది అండ్ వర్స్ట్ కేస్ ఇట్ కెన్ కమ్ టు హండ్రెడ్ అండ్ త్రీ సో టూ ఆర్ త్రీ ప్రైస్ పాయింట్స్లో మీరు హండ్రెడ్ వరకు డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేయమని చెప్తాను సో ఇన్ఫ్యాక్ట్ నా రిజల్ట్ కూడా చాలా పాజిటివ్గా వచ్చింది బుల్స్ రియల్ ఎస్టేట్ నుంచి ఫర్ సెలాన్ న్యూస్ బాగా పెరిగింది కాబట్టి ఎయిటీ పర్సెంట్ పెరిగిన స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది సామాన్యం పరిపాటి సహజంగానే జరుగుతుంటుంది కాబట్టి ఈ కరెక్షన్ని మేబీ ఫ్యూచర్ పొజిషన్స్ బిల్డ్ చేసుకోవడానికి వాడుకోవచ్చు తర్వాత హరీష్ దామోదర్ చంబల్ ఫెర్టిలైజర్స్ త్రీ టు సిక్స్ మంత్స్ కోసం కొనుక్కోవచ్చా ఐ థింక్ బెటర్ ఐడియాస్ ఉన్నాయండి చంబల్ నాట్ ఏ గ్రేట్ స్టోరీ ఎందుకంటే ఇది దీని ప్రీవియస్ హిస్టరీ చూస్తే కనుక టూ థౌజండ్ లెవెన్లో హండ్రెడ్ అండ్ ఎయిటీన్ రూపీస్ ఉన్న స్టాక్ ఇది సో కరెంట్లీ మనకి అరౌండ్ హండ్రెడ్ హండ్రెడ్ అండ్ వన్ ఏ ఉంది ఇప్పుడు సో ప్రీవియస్ హై కూడా బ్రీచ్ కాలేకపోతుంది దానికన్నా ఐ వుడ్ ప్రిఫర్ జిఎన్ఎఫ్సీ అండి మేబీ ఆన్ కరెక్షన్స్ సో ఈ స్టాక్ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దాట్నా కూడా థర్టీ ఫార్టీ పర్సెంట్ పెరగడం చేసాం సో ఇక్కడ నుంచి కూడా ఒక థర్టీ పర్సెంట్ అప్ సైడ్ ఉంది నెక్స్ట్ మేబీ మేబీ నాట్ త్రీ మంత్స్ మేబీ సిక్స్ మంత్స్ టు నైన్ మంత్స్ వస్తే కనుక ట్వంటీ థర్టీ పర్సెంట్ అప్ సైడ్ ఉంది నా ఉద్దేశంలో ఇది కొద్ది కరెక్షన్ వచ్చి టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ నుంచి టూ సిక్స్టీ మధ్యలో టూ ప్రైస్ పాయింట్స్ తీసుకోండి చంబల్ మేబీ ఈ స్టేజ్లో అవార్డ్ చేయొచ్చు ఇన్ కేస్ మీరు ఇదే స్టాక్లో ఉండాలి అనుకుంటే కనుక ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ ఈజ్ అ గుడ్ ఐడియా విచ్ ఈస్ నైంటీ రూపీస్ మధురెడ్డి హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు టాటా మోటార్స్ బెర్జర్ పెయింట్స్ రిలయన్స్ క్యాపిటల్ అండ్ సిటీ యూనియన్ బ్యాంక్ ఈ రేట్లో తీసుకోవచ్చా స్టాక్ సెలెక్షన్ బాగానే ఉందండి ఇంచుమించు అన్ని ఆల్మోస్ట్ సె సెలక్షన్ బాగానే చేస్తారు కరెక్షన్స్ వచ్చినప్పుడు తీసుకునే ప్రయత్నం చేయండి తర్వాత రామ్ ఇంద్రకంటి యునైటెడ్ స్పిరిట్స్ రెండు వేల నాలుగు వందలో హోల్డ్ చేస్తూ ఉన్నారు ఈ ప్రైస్లో ఏం చేయాలి దీని నుంచి ఆల్కెమ్ ల్యాబ్స్కి స్విచ్ కాఫ్చ యునైటెడ్ స్పిరిట్స్ యాక్చువల్లీ రకంగా స్టాక్ సెలెక్షన్ మీరు కొద్దిగా రాంగ్ చేశారేమోనండి ఎందుకంటే ప్రైస్ పాయింట్ కూడా కరెక్ట్ కాదేమో మనం అంటే అట్లీస్ట్ మన ప్రోగ్రామ్స్లో మనం అంత అగ్రెసివ్గా ఎప్పుడు చెప్పలేదు సజెస్ట్ చేయలేదు దాన్ని సో ఆల్కమ్ ల్యాబ్స్ కూడా డీసెంట్ ఐడియా కాకపోతే అంటే ఫార్మా ఓవరాల్ థీమ్ అంటే మనం అంత అగ్రెసివ్గా ప్రమోట్ చేయట్లేదు ఇప్పుడు ఫార్మా థీమ్ని సో దాని బదులు ఇంకేదైనా స్టేబుల్ మోర్ కన్సంప్షన్ ఓరియంట్ అండి వెళ్తే బెటర్ అండి నౌన్లా సందీప్ ఇంకా చాలామంది అడుగుతున్నారు హైదరాబాద్లో కండక్ట్ చేయండి వర్క్ షాప్స్నని తప్పకుండా అండి బెంగళూరు తర్వాత మళ్ళీ మనం ఒకసారి హైదరాబాద్లో కండక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం వెంకట లక్ష్మి అడుగుతున్నారు అమరరాజా బ్యాటరీస్ ఎయిట్ నైంటీలకు ఉన్నారు హిందుస్థాన్ జింక్ రెండు వందల డెబ్బై ఆరులో ఉన్నాయి హోల్డ్ చేయచ్చా ఐ థింక్ అమర రాజా మనకి షార్ట్ టర్మ్ వ్యూ అయితే కొద్దిగా కరెక్షన్లో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి మేబీ ఒక రేంజ్ అనేది ఇది ఫామ్ అవుట్ ప్రయత్నం చేస్తుంది సో నైన్ ఫార్టీ నుంచి ఎయిట్ ట్వంటీ వన్ రేంజ్లో మనకి ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది మీరు ఆల్మోస్ట్ నియర్ టు మిడిల్ ఆఫ్ ద రేంజ్ ఆర్ మేబీ స్లైట్లీ హై ఎండ్ ఆఫ్ ద రేంజ్ ఉన్నారు కాబట్టి ప్రాబ్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ మనకి టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ అది ఆడితే కనుక నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఒకసారి ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి అండ్ హిందుస్థాన్ జింక్ కూడా సో ప్రాబలీ స్టాక్ ఆల్మోస్ట్ త్రీ మంత్స్ కరెక్షన్ నుంచి త్రీ థర్టీ త్రీ నుంచి క్లోజ్ టు టూ సిక్స్టీ దాకా రావటం చేశాం టూ సిక్స్టీ వన్ దగ్గర మనకి ఒక లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంది విచ్ ఇస్ టూ టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ సో ఫస్ట్ ప్రైస్ పాయింట్ టూ సిక్స్టీ అండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ ఆర్ థర్డ్ ప్రైస్ పాయింట్ అప్ టు ట్వంటీ వన్ చేయమని చెప్తాను నెక్స్ట్ త్రీ టు సిక్స్ మంత్స్ సుధా ఏపూరి అడుగుతున్నారు కర్ణాటక బ్యాంక్ చీప్గా కనిపిస్తుంది ఇతర స్మాల్ ప్రైవేట్ బ్యాంక్స్ కంపేర్ చేస్తే కొనుక్కోవచ్చు అక్కడ కర్ణాటక బ్యాంక్ కూడా అంటే కొద్దిగా ఛాలెంజెస్ ఉన్నాయండి అంటే దానికి కూడా కొద్ది టేక్ ఓవర్ రూమర్ అవన్నీ చాలా ఉన్నాయి సో దానికంటే కూడా మోర్ ఈజీ స్టేబుల్ ప్లే ఏంటంటే మనకి ఆర్బిఎల్ బ్యాంక్ అనిపిస్తుంది కాబట్టి ఎనీవేస్ ఇందా మనం అనుకున్నట్టు అగైన్ కరెక్షన్స్ వచ్చినప్పుడు తీసుకునే ప్రయత్నం చేయండి ఆ రెండింటిలోనే షూట్ చేసుకుంటే నా ఉద్దేశం ఆర్బిఎల్ బ్యాంక్ పెట్టండి కృష్ణ చలపతి యునైటెడ్ స్పిరిట్స్ కొనుక్కుంటారట సిక్స్ మంత్స్ కోసం తీసుకోవచ్చా ఐ థింక్ కౌంటర్ ట్రెండ్ ఇస్ ఐ థింక్ మీరు కౌంటర్ ట్రెండ్ ప్లే చేయాలంటే ట్రై చేయొచ్చండి ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ స్టాక్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ నుంచి క్లోజ్ టు సెవెంటీ హండ్రెడ్ దాకా పడుతుంది చూసాం సో నా ఉద్దేశంలో ఇక్కడ నుంచి ఒక టెన్ పర్సెంట్ కరెక్షన్ ఉంది అండ్ మేబీ ఇన్ కేసు ఒక పాజిటివ్ న్యూస్ ఏదైనా వచ్చిందంటే కనుక ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ అప్ సైడ్ ఉంది కాబట్టి రిస్ట్ రివార్డ్ ఈ స్టేజ్లో ఫేవరబుల్ ఉంది టూ ప్రైస్ పాయింట్స్ మేబీ సెవెంటీన్ ఫిఫ్టీ కరెంట్ మార్కెట్ ప్రైస్ అండ్ సిక్స్టీన్ ఎయిటీ సెకండ్ ప్రైస్ పాయింట్ తీసుకుని సిక్స్టీన్ ఫిఫ్టీ కింద లాస్ పెట్టుకోండి అండ్ అరౌండ్ ట్వంటీ వన్ దగ్గర ఐ థింక్ యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్స్ సో చివరిగా ట్రేడర్స్కి ఏదైనా సలహా ఇస్తున్నారా ఐ థింక్ నిఫ్టీ టూ డేలో ఇంకా బ్రీచ్ అవ్వటం చూడలేదండి మనం నైన్ త్రీ జీరో వన్ టూ డేలో అండ్ ఈరోజు ఆల్మోస్ట్ నియర్ దట్ వచ్చి ఐ థింక్ పుల్ బ్యాక్ రావటం చూసాం సో ఈ స్టేజ్లో ఐ థింక్ వన్ క్యాన్ లుక్ ఫర్ లాంగ్ పొజిషన్స్ ఎందుకంటే నైంటీ టు సెవెంటీ త్రీ దగ్గర మనకు స్టాప్ లాస్ ఉంది విచ్ ఇస్ క్లోజ్ టు అబౌట్ థర్టీ పాయింట్స్ సో థర్టీ పాయింట్స్ రిస్క్ ఎవరైనా తీసుకుంటారంటే కనుక డెఫినెట్లీ లాంగ్ పొజిషన్స్ సెటమ్ చేయమని చెప్తాను ఎందుకంటే వీ షుడెంట్ గో అగేన్స్ ద ట్రెండ్ దో కొద్దిగా వన్ టూ డేస్ నెగటివిటీ ఉన్నా కూడా ఛాన్సెస్ ఆఫ్ పుల్ బ్యాక్ ఎక్కువ ఉంటుంది మార్కెట్స్లో సో నైంటీ టు సెవెంటీ కింద స్టాప్ లాస్ పెట్టి డిప్స్లో తీసుకొని అండ్ ఇన్ కేస్ నైంటీ త్రీ సిక్స్టీ సెవెన్ మొన్నటి హై క్రాస్ అయింది అంటే కనుక నైంటీ ఫోర్ నైంటీ ఫోర్ థర్టీ దాకా అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది సో ఈ స్టేజ్లో ట్వంటీ ట్వంటీ ఎయిట్ థర్టీ రూపీస్ రిస్క్ ఉంటుంది అండ్ క్లోజ్ టు హండ్రెడ్ రూపీస్ రివార్డ్ ఉంటుంది కాబట్టి వన్ ఇస్ టు త్రీ రిస్క్ రివార్డ్ ఐ థింక్ వన్ కెన్ అటెంప్ట్ దిస్ ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్లో మళ్ళీ పదకొండు గంటలకు మార్కెట్ అప్డేట్స్తో కలుద్దాం కీప్ వాచింగ్ టీవీ ఫైవ్ మనీ బెంగళూరుకే వస్తున్న టాప్ అనలిస్ట్ టీం రెండు రోజుల పాటు ఫుల్ లెంత్ టెక్నికల్ ఫండమెంటల్ వర్క్ షాప్ తేదీ రెండు వేల పదిహేడు మే ఆరు శనివారం టెక్నికల్ వర్క్ షాప్ మే ఏడవ తేదీన ఆదివారం ఫండమెంటల్ వర్క్ షాప్ మే శనివారం సాయంత్రం నెట్వర్కింగ్ డిన్నర్ టీవీలో రెగ్యులర్గా మాట్లాడుకునే మాటలు అంటే స్టాక్ గురించి కాకుండా ఇంటర్నల్స్ మార్కెట్ ఇంటర్నల్స్ ఏంటి అటు టెక్నికల్గా ఎటువంటి స్టాక్స్ని షార్ట్ టర్మ్ పిక్ చేసుకోవాలి అదేవిధంగా ఫండమెంటల్గా ఎటువంటి స్టాక్స్ని లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకుంటే వెల్త్ క్రియేట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనే దాని మీద వివరంగా మనకి విశ్లేషణ ఉంటుంది టూ డేస్ అండి చాలా డీటెయిల్ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు సో నేను మా కొలీగ్స్ అందరూ టీవీ ఫైవ్ అనలిస్టులు ప్యానలిస్టులు అందరూ కూడా అక్కడ హాజరవుతాం అండ్ డెఫినెట్లీ మీరు కూడా అక్కడికి వచ్చి విచ్చేసి జ్ఞానం పొంది రాబోయే రోజుల్లో తమ తమ ఫ్యామిలీస్కి వెల్త్ క్రియేట్